హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ రేషన్ కార్డ్కి సంబంధించిన అప్డేట్ చెప్పడానికే ఈ వీడియో అనేది చేస్తున్నాను చాలామంది కొత్త రేషన్ కార్డులు ఎప్పుడొస్తాయని చెప్పి అడుగుతున్నారు అలాగే ఎవరైనా రిజెక్ట్ అయిన వాళ్ళందరికీ వెరిఫై చేస్తారా లేదా ఈ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ గురించి చెప్పడానికే ఈ వీడియో అనేది చేస్తున్నాను ఈ వీడియోని ఎందువరకు చూడండి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు సో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు కొత్తగా బియ్యం కార్డులు ఇస్తామని చెప్పారు రేషన్ కార్డు ప్లేస్లో వాటన్నిటికీ ఆల్మోస్ట్ మూడు లక్షల మందికి కొత్తగా బియ్యం కార్డులు శాంక్షన్ చేశారు అవి అన్ని ఎప్పుడు ఇస్తారు దీనికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ గురించి చెప్పడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను కొత్తగా మూడు లక్షల బియ్యం కార్డులు పదహైదు నుంచి ఇరవై ఒకటవ లోపు పంపిణీ అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగానే రాజకీయాల అతీతంగా అర్హులందరికీ బియ్యం కార్డులు పంపిణీ చేయనుంది కొత్తగా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి మూడు లక్షల మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు రాష్ట్రంలో ఇప్పటికే ఒకటి పాయింట్ నలభై ఏడు కోట్ల రేషన్ కార్డులున్నాయి వీరిలో కొందరు నెల నెల మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్నారని మరికొందరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నందున అలాంటి వారిని అనర్హుల జాబితాలో ఉంచారు సామాజిక తనిఖీ కోసం జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లోనూ అందుబాటులో ఉంచారు జాబితాను పరిశీలించిన అనంతరం తమ ఇళ్లకు ప్రతి నెల మూడు వందల యూనిట్ల లోపే విద్యుత్ బిల్లు వస్తుందని ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో కూడా లేమంటూ కొందరు గ్రామ సచివాలయాల్లో వాలంటీర్లకు అర్జీలు పెట్టుకున్నారు ఇలా రెండు లక్షల మంది వరకు తమ కార్డులను రద్దు చేయకుండా పునరుద్ధరించాలని కోరారు ఇలాంటి విజ్ఞప్తులను సోమవారం లోగా పరిశీలించి సోమవారం అంటే ఎప్పుడో కాదు ఫ్రెండ్స్ నిన్నే సోమవారం అర్హత ఉంటే కార్డులను పునరుద్ధరిస్తామని పౌర సరఫరాల శాఖ ఎక్స్ ఆఫీషియో కార్యదర్శి కోన శశిధర్ చెప్పారు ఈ నెల పదహైదవ తారీఖు నుంచి ఇరవై ఒకటవ తారీఖులోపు బియ్యం కార్డులను పంపిణీ చేయనున్నారు సో కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ మూడు లక్షల మందిని అర్హులుగా గుర్తించారు వీళ్ళతో పాటు ఒక కోటి నలభై ఏడు లక్షల మందికి ఆల్రెడీ కార్డులు ఉన్నాయి వాళ్ళల్లో చాలా మంది అనర్హుల లిస్టులో వచ్చారు వాళ్లకు కూడా అందులో కూడా రెండు లక్షల మంది మేము మూడు వందల యూనిట్ల కన్నా తక్కువే వస్తుంది అలాగే మేము ట్యాక్స్ పరిధిలోకి రాము అని మళ్ళీ రిక్వెస్ట్ పెట్టారు వీళ్ళందరినీ రెండు లక్షల మంది ఉన్నారు వీళ్ళందరి అప్లికేషన్స్ అన్ని తీసుకొని సోమవారం నుండి ఇంటింటా సర్వే నిర్వహించి వాళ్ళ దగ్గర లాస్ట్ సిక్స్ మంత్ కరెంట్ బిల్లు తీసుకొని ఇంకోసారి చెక్ చేసి ఒకవేళ వాళ్ళు మూడు వందల యూనిట్లు కానీ యూజ్ చేయకుండా ఉన్నట్లయితే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకుండా ఉన్నట్లయితే గనుక వాళ్ళ కార్డుని పునరుద్ధరిస్తారని శశిధర్ గారైతే చెప్పారు దానితో పాటుగా ఇంకొకటి ఏంటంటే ఫిబ్రవరి పదహైదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ లోపల అందరికీ కొత్తగా బియ్యం కార్డులైతే పంపిణీ చేస్తాము అని అన్నారు కొత్తగా బియ్యం కార్డులు వచ్చిన తర్వాత మార్చిలో ఏదైతే రేషన్ కార్డు ఉంటుందో మీకు బియ్యం కార్డుల పైన రేషన్ అనేది వస్తుంది మీరు తప్పకుండా ఫిబ్రవరి పైదవ పదహైదవ తారీఖు నుంచి ఇరవై ఒకటవ తారీఖు లోపల మీ బియ్యం కార్డు తీసుకోండి మీరు తీసుకోకుండా ఉన్నట్లయితే మీరు మార్చ్లో రేషన్ తీసుకోలేరు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఈ వీడియో చేశాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్